డీజిల్ ధర మంగళవారం రికార్డు స్థాయిని తాకింది. దేశ రాజధానిలో మంగళవారం పెట్రోల్ ధర లీటర్పై 14 పైసలు, డీజిల్ ధర లీటర్పై 15 పైసలు పెరిగింది. మంగళవారం ఉదయం 6 గంటల నుండి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. దీంతో మునుపెన్నడూ లేని విధంగా ఢిల్లీలో డీజిల్ లీటర్ ధర 69.61 రూపాయల వద్దకు చేరింది. లీటర్ పెట్రోల్ ధర కూడా 78.05 రూపాయల వద్ద నిలిచింది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం దేశీయ ముడి చమురు దిగుమతులను భారం చేస్తున్నాయి. ఇక ముంబైలో 85.47 రూపాయలు, కోల్కతాలో 80.98 రూపాయలు, చెన్నైలో 81.09 రూపాయలుగా ఉంది. ఇక డీజిల్ ధర చూసుకున్నట్లయితే ముంబైలో 73.90 రూపాయలు, కోల్కతాలో 72.46 రూపాయలు, చెన్నైలో 73.54 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో పాటు వెనుజువేలాలో ఆర్థిక సంక్షోభం, ఆఫ్రికా, ఇరాన్ దేశాల నుండి సరఫరా తగ్గడంతో దేశీయంగా ఇంధన ధరలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కాగా సోమవారం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం 70.16 రూపాయల వద్ద ముగిసింది. దేశీయ చమురు అవసరాల్లో 80% పైగా విదేశీ దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ఈ క్రమంలోనే ఇంధన ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే డీజిల్ ధర 16 పైసలు ఎగిసి 75.56 రూపాయలు, పెట్రోల్ ధర 14 పైసలు ఎగబాకి 82.60 రూపాయల వద్ద ఉన్నాయి. ముంబైలో పెట్రోల్ ధర అత్యధికంగా 85.33 రూపాయలుగా పలుకుతుంది. మే 29న 86.24 రూపాయలుగా నమోదై ఆల్ టైమ్ హైని సృష్టించిన విషయం తెలిసిందే. నాడు ఢిల్లీలో పెట్రోల్ ధర 78.43 రూపాయలుగా ఉంది. రూపాయి మారకం విలువ 70 రూపాయల మార్కును దాటిన క్రమంలో ఈ నెల 16 నుండి ఇంధన ధరలు తిరిగి పురోగమన బాట పట్టాయి. గడిచిన 12 రోజుల్లో డీజిల్ ధర ఢిల్లీలో 74 పైసలు, పెట్రోల్ ధర 75 పైసలతో పుంజుకున్నాయి.